డీటెయల్స్ చూస్తే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్న ప్రభాకర్ బాధ్యతలు చేపట్టి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మొదటిసారిగా జిల్లాకు రావడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నృస్తులాపూర్ వద్ద ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. కొత్తపల్లి నుండి బైక్ ర్యాలీతో ఎల్ఎండి కాలనీలో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అంతకుముందు రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ మంత్రి పొన్న ప్రభాకర్ ను శాల్వ కప్పి సన్మానించారు. అలాగే అలగునూరులో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి గుట్టిముక్కుల సంపత్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలం మల్లేశం యాదవ్, నుస్తులాపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చిరంజీవి నాయకులు, కొత్త రాజిరెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, యూనిట్ అధ్యక్షులు పోలికిషన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, పెంట చంద్రయ్య, జనార్దన్ రెడ్డి, బండారి రమేష్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు వీరచంద్రారెడ్డి, బూధారపు శ్రీనివాస్, మండల కోఆపరేషన్ సభ్యులు ఎస్డి తాజుద్దీన్, కొండలరావు, ఆలవాల శంకర్ తదితరులు ఉన్నారు. అబద్ధాలకు అవినీతికి నిలయంగా మారినటువంటి దీని మీద జయించి ప్రజలు మార్పు కోరుకున్న విధంగా మంచి పరిపాలన అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం మేము అందరం కూడా కలిసి ఉమ్మడిగా. ఇది ఏ ఒక్కరి గెలుపు కాదు, ఇది తెలంగాణ ప్రజల గెలుపు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇలా మేము అందరం గెలవగలిగినాం. ఇలా మామా నియోజకవర్గాల కార్యకర్తలు బుధ స్కంధాల మీద బరువు వేసుకొని గెలిపించారు. రేపు వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ బుధ స్కంధాలను బలోపేతం చేసే బాధ్యత మాది అనే మాట.